మాతృదేవోభవ శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములను ఆక్రమించిన సుధాజ్యోతిస్వరూపము దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతాస్వరూపము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్ సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. శృతిశీర్షముల సంచరించడి పదస్రోతస్సు అమ్మవారి యొక్క పాద పద్మాల నుంచి స్రవించే మకరందం, అది వేదమాత శిరస్సు మీద కుంకుమ రేఖలా అద్దుకుంటుంది అన్నారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, దాని అర్థం అది. వేదములు మేము చదవలేకపోయాం అనుకునేవాళ్ళు ఏం బాధపడక్కర్లేదు, చదివిన వాళ్ళు గర్వించవలసిన పని లేదు. తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ వేద సారాన్ని తెలుసుకోకపోతే వేద భారమైపోతుంది బతుకంత. సారం తెలియకపోతే భారమైపోతుంది. అందుకని వేదముల సారము, వేదార్థము, వేదాంతోపనిషత్ సారము సమస్తం ఏమిటంటే మనల్ని మనం గుర్తించడం. ఆ సమష్టి స్వరూపమే అమ్మవారు. అప్పుడు ఎటువంటి విభేదాలు ఉండవు, అందరం ఆనందంగా ఉంటాం. అంచేత శృతి శీర్షముల సంచరించడి పదస్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములను ఆక్రమించిన సుధాజ్యోతిస్వరూపం. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, ఇవి షట్చక్రములు ఉంటాయి. యోగ సాధన చేసేవారు యోగ సాధన ప్రాణాయామంతో ప్రారంభించగానే కుండలిని శక్తి ఆ మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉన్నది పైకి లేవడం, పైకి రావడం ప్రారంభిస్తుంది. అది ఆజ్ఞాచక్రం వరకు చేరుకోవడమే సంపూర్ణమైన యోగ సాధన. ఇంకా అక్కడి నుంచి సహస్రారానికి అమ్మవారు చేయి పట్టి తీసుకెడుతుంది. ఆ షట్చక్ర పీఠం వలన ఆక్రమించిన సుధాజ్యోతి స్వరూపం, ఒక అమృత జ్యోతి ఏది ఉందో అదే అమ్మవారి యొక్క పాదం. దుష్కృత దావానల వర్షధార, సాధారణంగా తెలుసో తెలియకో ఏవో పాపాలు చేసాం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు. కానీ మన భారతీయ తత్వశాస్త్రం మనిషిని అమృతపుత్రుడుగా పేర్కొంటుంది, కానీ పాపాత్ముడుగా పేర్కొనడం లేదు. దుష్కృతాలనేవి ఒక దావానలలాగా మనల్ని కమ్మేస్తాయి అనుకుంటే అమ్మవారి యందుండే భక్తి దానికి వర్షధార. అంటే అడవి అంటుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాల నీళ్లు చల్లినా ఆరడం కష్టమే, కానీ ఒక్క 10 నిమిషాలు వాన కురిస్తే మొత్తం ఆరిపోతుంది. ఏవో ఒకవేళ చేశాము అనేటువంటి భావన ఉంటే అటువంటి దావానలాన్ని కూడా ఆర్పేయగలిగినటువంటి శక్తి అమ్మవారికి ఉంది. పుష్కరాల్లో వెళ్ళలేకపోయాం, స్నానం చేయలేకపోయాం అనుకున్న వాళ్ళు బాధపడక్కర్లేదు. స్నానం ఎప్పుడు జ్ఞానం కంటే ప్రధానమైంది కాదు, ఆ జ్ఞానమే అమ్మవారి యందుండే భక్తి. ఆ జ్ఞానం మనం పొందగలిగితే, అజ్ఞానం పోగొట్టుకోగలిగితే ఇక స్నానం ఏమిటండి పెద్ద విషయం. ఇంట్లోనే ఉన్నా మంచంలోనే ఉన్నా నిరంతరం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటే గంగాజలం కంటే ఎక్కువ. అది మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపరాశిని అంతటినీ భస్మం చేసేస్తుంది. దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతాస్వరూపము, మనస్సుకి ఒక చైతన్యవంతమైన భగవద్గీత స్వరూపం. ఎప్పుడు జీవితంలో ఆచారాలు, కర్మకాండ, పూజలు, పురస్కారాలు సమస్తం ఉన్నా అవి ఛాందస్సులోకి మనం దించకూడదు. ఛాందస్సులు ఛాందస్సులని ఆ ఛాందసత్వమే పలుకుబడిలో ఛాందస్థమైంది. ఛాందసత్వం ఆ సాకెందుకు తావత్ వచ్చి ఛాందస్థం అయింది. అంటే ఏమవుతుంది, ఇక ఒక క్రియ చేసేటప్పుడు మనం దాని తత్వాన్ని గ్రహిస్తూ కనుక చేయకపోతే ఆ క్రియ ముఖ్యమనుకున్న క్రియలో లోపం వచ్చిందని బాధపడిపోతూ ఉంటాం. రోజు ఒక గ్లాసుతో మంచినీళ్ళు తాగడానికి అలవాటు పడ్డాం అనుకోండి, ఒక ఏడాది అయ్యాక ఆ గ్లాసు పోతే 2 రోజులు ఏమిటో అదోలా ఉంటుంది. తాగినట్టుగా లేదు, తాగినట్టుగా ఎక్కడికి పోతాయి ఏది ఈ గ్లాస్ అయితే. ఈ అలవాటే ఒక మహామాయ. సరిగ్గా కర్మకాండ
మనల్ని ఊబిలోకి దించేస్తుందని కర్మకాండ నుంచి జ్ఞాన మార్గంలోకి రావాలని జ్ఞానంతో దాన్ని పరిపక్వం చేయాలని పెద్దలు ఎందుకు చెబుతారు అంటే శంకరాచార్య వంటి మహానుభావులు ఇది వస్తువుల పట్ల వస్తువులతో ఉండే అనుబంధం అనేది మనిషిని చాదస్తుని చేసేస్తుంది ఏదో ఒక రకమైన పంచి కట్టుకుని ఒక రకంగా కూర్చోవడం అలవాటు పడితే ఇక అలా లేకపోతే మనసుతో అసలు కానీ ఇదంతా పంచికట్టు కోసం కాదు ఏ బట్ట కట్టుకున్నా మనస్సు ప్రధానం భక్తి ప్రధానం అలాగని ఇవేవో అనాచారాలు చేయమని అర్థం కాదు అక్కడ ఇది కొంచెం గ్రహించుకుంటే చిద్గీతా స్వరూపము ఆ చైతన్యవంతమైనటువంటి భగవద్గీతను మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగం ఎక్కడ భక్తి యోగం మొత్తం మీద ఈ పూజలు పురస్కారాలు తీర్థాలు యాత్రల గురించి ఒక్క మాట లేదు సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయం కలిగి ఉండం మనోనిగ్రహం కలిగి ఉండడం నిత్యం మనసులో సంతృష్టి కలిగి ఉండడం ఇది భక్తి అన్నారు దురదృష్టవశాత్తు లోకంలో భక్తి కానిది భక్తిగా ప్రచారం అవుతుంది స్నానం చేసేస్తే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటున్నాం కానీ అది భక్తి అని ఎక్కడ చెప్పలేదు అదే మతి చిద్గీతా స్వరూపము మనస్సుకి ఒక చైతన్యవంతమైన భగవద్గీత స్వరూపమే అమ్మవారి యందు నిజంగా ఉండేటువంటి నిష్ట అప్పుడు ఆవిడ దారి చూపిస్తుంది సంతత భక్త అర్పిత మానసములలిత తత్వము నర్చించదన్ సంతత భక్తార్పిత మానసము మనం స్మరించడమే ఆలస్యం ఆ స్మరించిన చోటే ఆవిడ ఉంటుంది స్మర్తృగామి సను అవతు స్మర్తృగామి సను అవతు అంటారు భగవ దత్తాత్రేయ చరిత్రలు దత్తాత్రేయుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎవరు స్మరిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాడు అంచేది ఇప్పుడు భగవంతుడిని మన దగ్గర పెట్టుకోవడం మన చేతుల్లో ఉంది ఆయన చేతుల్లో ఏం లేదు ఆయన నేను ఉంటానని చెబుతున్నాడు నన్ను బంధించండి మిమ్మల్ని బంధనాల నుంచి విడదీస్తాను అన్నాడు ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు నన్ను బంధించండి మీ గుండెల్లో మిమ్మల్ని బంధనాల నుంచి విడదీస్తాను ఏదో కిడ్నాప్ వ్యవహారంలో ఉంది ఇది ఎవరినో ఎత్తుకుపోయి ఎవరినో విడదీయమని అడిగినట్టు అలాగే చేయమన్నాడు ఆయన నన్ను బంధించండి నేను విడదీస్తాను అది మనం అలవాటు చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది జీవితం ఇక ఈ వారం చమత్కార శ్లోకాల్లో భాగంగా ఒకటి ఒక ఆయన అంటున్నాడు భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాదం న భజామి కింతు తద్విఘ్ననాదం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం సహస్రశః తం ప్రణమామి నిత్యం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విఘ్ననాథుణ్ణి భజించను అన్నాడు ఏమండి అందరు దేవుళ్ళకి ముందు ఉండేవాడు తొలిదేవం వినాయకుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి సేవించనంటాడు ఏమిటండి ఇదేమి దుర్మార్గం పైగా అనేవాడేమో బ్రాహ్మణుడు పండితుడు భక్తుడు కాకపోతే ఈ శ్లోకం రాయలేడుగా అందుకని ఇదేమిటండి అలా అంటారేమిటండి నేను వినాయకుడిని భజించను అంటే అవునండి నేను ఎందుకంటున్నానో ఆలోచించండి ఊరికే వినగానే కంగారు పడిపోతే ఎలాగా భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే లోకంలో ఎవరైనా బాగా భూమి ఉన్నవాడని చేరి ప్రార్థిస్తారు వాళ్ళు ఏమిస్తారు భూమి ఇస్తారు ఏమండి మీరు ఏదో పెద్దలు ఊళ్ళో ఉన్నారు 100 ఎకరాల భూమి ఉందండి ఏదో బక్కవాడిని లేక ఇబ్బంది పడుతున్నాను ఏదో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అంటే పోనీ 200-300 గజాలు ఏమైనా రాస్తారు మన పేరుని కష్టమే కానీ రాయొచ్చు ఏదో భూదానాలు గోదానాలు అనేవి ఉన్నాయి కదా కొన్ని సందర్భాల్లో చేయవలసినవి చేస్తారేమో పోనీ చూద్దాం ధననాయకం వా బాగా డబ్బు ఉన్నవాడిని జమీందారిని ప్రార్థిస్తే డబ్బిస్తారు భూస్వామిని ప్రార్థిస్తే కొంత భూమి మనకి ఇవ్వచ్చు ఇస్తాడు జమీందారుని ప్రార్థిస్తే కొంత డబ్బు మనకి ఇవ్వచ్చు అందుకే నేను వినాయకుడిని ప్రార్థించను ఎందుకంటే ఆయన పేరు విఘ్నేశ్వర మరి తీరా ఈయన్ని ప్రార్థిస్తే డబ్బు ఉన్నవాడు డబ్బు ఇచ్చినట్టుగా భూమి ఉన్నవాడు భూమి ఇచ్చినట్టుగా విఘ్నములకు అధిపతి కాబట్టి 4 విఘ్నాలు నాకు బారేస్తే విఘ్నేశ్వరుడు అంటే ఆటంకములకు అధిపతి అంటే దానికి నిజమైన అర్థం ఆటంకాలు లేకుండా చేసేవాడు కానీ అది ఆయన పూజ జరిగితేనే జరుగుతుంది ఎందుకు అది పెట్టారు అంటే నిజంగా ఆటంకాలు పోగొట్టడానికి ఓ దేవుణ్ణి ప్రత్యేకించి పెట్టి నేను పూజ చేస్తే కానీ నేను మీ సంగతి చూస్తా అంటే అది అది దైవ లక్షణం కాదు అది మన అవతారాలంట్లో పూజల్లో ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుంది ఆ వినాయకుడు దేనికి ప్రతీక తల్లి నలుగుపిండితో బొమ్మ తయారు చేసి ప్రాణం పోస్తే తండ్రి ఆ శిరస్సు నరికేశాడు కారణాలు వేరే ఆయనకి ఏమైనా క్రౌర్యమా లేదు ఆ పరిస్థితి అటువంటిది కానీ గజాననం తెచ్చిపెడితే మళ్ళీ బతికాడు అసలు ఈ స్వరూపం మనకు అర్థమైతే
ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా? నలుగు పండుతో బొమ్మ చేయడం, తనటేమో శిరస్సు నరికేయడం, గజాననం పెట్టడం, ప్రాణం పోసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓ ఎలక, ఓ చిన్న వాహనం మీదేమో ఇంతలావు మనిషి తిరుగుతూ ఉండడం, ఇది కూడా సత్యమేన. అసలు ఈ దేవుణ్ణి చూస్తే ఈ ఆకారం, ఈ తత్వం అర్థమైతే ఎలక మీద ఎక్కి ఈరేడు లోకాలు తిరగడం సాధ్యమైనప్పుడు మన పని అవ్వడం సాధ్యం కాదు అనే ఒక స్ఫూర్తి, అంటే మన పనిని మనం నిర్విఘ్నంగా జరుపుకోగలిగిన స్ఫూర్తి ఈ వినాయక మూర్తిని దర్శించడం వల్ల కలుగుతుంది. అందువల్ల ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు అన్నారు. అలాగే ఏ పని అయినా ముందు ప్రారంభించాలంటే ముందు చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధికి మూలం నువ్వు భూమండలం అంతా తిరగడం కాదు, తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళకి అన్నవస్త్రాలకు లోపం లేకుండా చూడటం. వినాయకుడు భూమండలం అంతా తిరగమని పందెం పెడితే తిరగడం మానేసి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఇలా వినాయక చరిత్రలో ఉండే ఏ విషయాన్ని మీరు గమనించినా నిర్విఘ్నంగా మన పని పూర్తి కావడానికి అవసరమైన ధైర్యం మనకు వస్తుంది. అందువల్ల ముందు విఘ్నేశ్వరుడు చరిత్ర చదవమంటగా విఘ్నేశ్వరుని పూజ్యమన్నారు. ఆయన అనుగ్రహిస్తారంటే అర్థం అది, లేకపోతే నన్ను పూజ చేయి అనుగ్రహిస్తా లేకపోతే కొడతా అంటే దేవుడు ఎలా అవుతాడండి, బయట ఎవడో అవుతాడు కానీ దేవుళ్ళకి ఆ లక్షణం ఉండదు. దీని వెనకాల తత్వం ఇది. ఇది తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటే దేవుళ్ళకి మనం భయపడతాం, దేవుళ్ళని మనం ప్రేమించలేకపోతున్నాం, దేవుళ్ళకి మనం ప్రలోభపడి కోరికలైనా అడుగుతున్నాం, అది ఇయ్యి ఇది ఇయ్యి అని ప్రలోభం అంటారు దాన్ని. లేదు భయపడుతున్నాం, స్వామి స్వామి మమ్మల్ని జాగ్రత్త చూపి తప్పు చేసాం ఏమను, ఇదేమిటి భయం ఏమిటి, దేవుడు తల్లి లాంటి వాడు కదా. దేవుడి దగ్గర కూడా భయపడితే ఇంకెక్కడ మనం స్వతంత్రంగా ఉండగలిగింది. ఆ విగ్రహాన్ని చూడగానే ఆ చరిత్ర గుర్తొస్తుంది. ఒక నాయకుడు విగ్రహం చూడగానే వీధిలో ఆయన చేసిన పనులు మంచిగా చెడ్డం ఏం గుర్తురావా? అలాగే వినాయకుడిని చూడగానే ఆయన మాతాపితృ భక్తి, ఆయన సాధించిన చేసిన పనులు, సాహసాలు, ఆయన అంతస్తత్వం, ఆయనకు ఉండ్రాళ్ళ ఆహారం కావడం, అలాగే ఆయన ఎలక వాహనం మీద ఉండి అన్ని లోకాలు తిరగడం, ఇవన్నీ చూస్తే మన పని మనకు ఎలా చేసుకోవాలో ఒక ఆ మూర్తి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాంటిది మూర్తి కాబట్టి అత్యంత విఘ్న నాయకుడిని ప్రార్థిస్తే విఘ్నేశ్వరుడు విఘ్నాలు ఇస్తాడేమో. మరి డబ్బు ఉన్నవాడు డబ్బు ఇచ్చినప్పుడు, భూమి ఉన్నవాడు భూమి ఇచ్చినప్పుడు, విఘ్నాలు ఉన్నవాడు విఘ్నాలు ఇస్తాడు. ఆయన విఘ్నేశ్వరుడు అంటే అధిపతి అంటే అర్థం. విఘ్నాలు ఇవ్వనుగలడు, రాకుండా చెయ్యనుగలడు. కానీ ఈ కవి చమత్కారంగా తద్విఘ్ననాథం నభయామి కింతో, ఎప్పుడు నేను మాత్రం విఘ్నేశ్వరుడికి ప్రార్థించను. ఆయన ప్రార్థిస్తే ఎవరన్నా ఉన్నది ఇస్తారు. కొంపదీస ఆటంకాలు నాలుగు బారేస్తాడేమో, అసలే చూస్తున్నాం పనులు ఒక. మరి ఏం చేస్తావయ్యా, మరి అలా వినాయకుడిని అవమానించడం తప్పు కదా అంటే నేను అలా అనలేదే. సహస్రశః తం ప్రణమామి నిత్యం, 1000 విధాలు ఆయనకి దండం పెడుతున్నా అంటే మా జోలికి రావద్దని అర్థం. సహస్రశః ప్రణమం మనం ఒకసారి చూడండి, నమస్కారాన్ని విచిత్రంగా పెడతాం. మామూలుగా ఎవరినో వచ్చినప్పుడు గౌరవంగా నమస్కారం అంటే వేరు, కొంచెం అతి వినయంతో ఇంకా ఓహో కాళ్ళ మీద పడిపోయాయి మీరు రావడం ఇంకంటే అతి వినయం అంత వద్దు, మీకు బాగా అతి. అసలు ఇలాంటి వాళ్ళే తర్వాత గోయిదే వేస్తారు, అంత అతి అక్కర్లే, మామూలుగా చాలు. ఒక్కోసారి చూడండి నాయనా అంటా, ఇదే ఈ తప్పుడు వచ్చిందంటే వెళ్ళమని అర్థం. అప్పుడు కూడా నమస్కారం పెడతాం, బాబు వాడుకో నమస్కారం పెట్టి. మనకు మామూలుగా సామెత ఉంటుంది, పోయింది పోయింది ఇంకా ఎంత ప్రయత్నించినా రావట్లేదు, సొమ్ములు పోయి స్టేషన్లో పోయి ఎంత కంప్లైంట్ ఇచ్చాం అన్నీ చేసాం రావట్లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టేటారు. తూర్పు తిరిగి దండం పెడితే వస్తాయా? లేదు వదిలేయి, ఇంకా అర్థం అనమాట. తూర్పు తిరిగి దండం పెట్టడం అంటే వదిలేయి వదిలేయి, ఇంకా అయిపోయింది ఎందుకు వచ్చిన గొడవ, దాని గురించి ఆలోచించక ఊరికే. ఇదే అలాగా నాయనా అని దండం పెడితే మన జోలికి రాకని అర్థం. అందుకని నేను ఆయనకి దండమైనా పెడతాను కానీ ప్రార్థించను, ప్రార్థిస్తే కొంప తీసి విఘ్నాలు ఇస్తాడేమో. భూ నాయకం వా ధన నాయకం వా భుభజన్ భువం వా ధనమేతి లోకే తం తద్విఘ్ననాథం తద్విఘ్ననాథం నభజామి కింతు తద్విఘ్ననాథం నభజామి కింతు సహస్రసస్తం ప్రణమామి నిత్యం. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన పద్యం. బంధువుల మధ్యలో కూడా, ఎంత దగ్గర మనుషుల్లో కూడా మనుషులో కూడా ఆక్షేపించుకోవడం అనేది వచ్చింది అంటే ఇంకా భరించలేని విషయాలన్నీ బయటకు వస్తాయి. మన మనస్సు అటువంటిది. అసలు ఆ బంధువులు, దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు, మిత్రులైన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తేడాలు వస్తే సర్దేసుకోవాలి. కొంపదీసి బయటపడితే కుటుంబ రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది గయోపాఖ్యానంలో జరిగింది, కృష్ణార్జునుల విషయంలో. యయాతి అనే రాజు, గయుడు అనే రాజు ఆకాశంలో పెడుతూ విమానంలో ఏదో తమలపాకు కిళ్ళి వేసుకుని నిష్ఠేవనం చేశాడు. అది పొరపాటున కృష్ణుని దోషిట్లో పడింది, నదిలో సంధ్యావందనం చేస్తుంటే. దాంతో కృష్ణుడు కోపం వచ్చి ఈ నిష్ఠేవనం వేసిన వాడు ఎవరినైనా సరే నేను చంపి తీరతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ విషయం తెలిసి ఆ గయుని భార్య కృష్ణ భక్తురాలు, పైగా నారదులు కాస్త
కలహాలు పెట్టే మనిషి లోక కళ్యాణం సాధించే మనిషి కాబట్టి ఆయన ఆవిడ ఆవిడ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఏం కాదు పర్వాలేదు కంగారు పడకండి అర్జునుడిని శరణ వేడండి అన్నాడు. ఎందుకంటే కృష్ణుడికి అర్జునుడు బాగా కావాల్సిన వాడు కదా. వీళ్ళు వెళ్ళి అర్జునుడి దగ్గరికి వెళ్ళి శరణు 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 అనగానే ఏమీ ఆలోచించకుండా శరణు ఇచ్చేసాడు. ఆ రోజుల్లో రాజులు అలాగే ఉండేవారు, ఏమీ ఆలోచించకుండా. పైగా వీళ్ళ దుంపదగా వచ్చింది ఏమిటంటే ఏమీ ఆలోచించకుండా శరణు ఇచ్చేస్తారు, మళ్ళీ ఇచ్చాం కాబట్టి కట్టుబడి ఉంటాం ప్రాణం పోయినా సరే అంటారు. అలా ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది, కానీ క్షత్రియ రక్తం మరి. పైగా రాజధర్మం కూడా ఏమిటంటే కాళ్ళ మీద పడిన వాడికి శరణి ఇమ్మన్నారు, ఇంకా వాడు జోలికి వెళ్ళొద్దన్నారు. ఆ క్షమాగుణం ఉండాలి ఎప్పుడు. ఎంత పరాక్రమం మనం పౌరుషం చూపించినా క్షమాగుణం కూడా ఉండాలి, వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంక ఊరికే పట్టుకుని వేలాడి పీకానావులు ఆగానని చేయకూడదు. ఏదో ఒక ప్రయోజనం కోసం ఓ చిన్నది వస్తుంది, అదేదో అయిపోయింది, ఇంక దాన్ని ఊరికే పెంచుకుంటే అనవసరం గొడవలు. ఇంక మన మనసుకి బాగుండదు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అంచేతను ఒకసారి పౌరుషం కోసం ఏదైనా ఓ మాట అన్నా అది వెనకాల తేడాకు వచ్చినప్పుడు అది ఏదైనా చర్చకు వస్తే పోన్లేండి ఏదో అన్నాం ఇందుకోసం అన్నాం ఏంటి బిద్ద దీనికి విషయం సర్దేసుకుందాం ఏంటి దీనికి అని ఆ క్షమాగుణం కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ప్రపంచం బాగుండడం ఆ రంగం బాగుండడం దాని ద్వారా 10 మందికి మేలు జరగడం ఉద్దేశంగానే గొడవ పెట్టుకోవడం ముఖ్యం కాదు. ఇంకా దాని మీద ఎక్కువ మాట్లాడదు. అవసరమైనప్పుడు మాట్లాడడం తప్పు కాదు, ఎవరు మాట్లాడకపోతే రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. అంచేది చరణీయడం అనేది క్షత్రియుడికి లక్షణమే. కానీ అసలు ఏమి ముందు వెనక ఆలోచించుకోకపోతే ఇచ్చేసాడు ఆయన. దాంతో కృష్ణుడితో గొడవ వచ్చేసింది. చివరికి ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే ఇది మనకేం సందేశం ఇస్తుంది? ఎంత దగ్గర బంధువులైనా అహంకారానికి లోనైతే యుద్ధం వచ్చేస్తుంది. అంచేత ముందు బంధుత్వం ముఖ్యం కాదు, ఆ అహంకారం లేకుండా చూసుకోండి. లోకంలో అనేక రకాల గొడవలకి మనకి అహంకారం కారణం. ఈ అహంకారం ఐశ్వర్యవంతులకు కాదు జ్ఞానవంతులకు కూడా ఉంటుంది, జ్ఞానవంతులకు కూడా ఉంటుంది. జ్ఞానం కూడా ఒక్కోసారి గర్వాన్ని పెంచేస్తుంది. ఇంకా నన్ను మించిన వాళ్ళు లేడు, ఇంకా నేను చెప్పిందే వేదం అని ఎప్పుడైతే వచ్చిందో అహంకారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అప్పుడు గొడవలు వచ్చేస్తాయి. ఐశ్వర్యం సరే, అధికారం ఇంకా ప్రమాదకరమైంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఓ ఆజ్ఞాపిస్తూ ఉంటాం. అధికారం ఏమైనా శాశ్వతమా? ఎంతమందిని భూమిని పాలించారు, ఎంతమంది వెళ్ళిపోయారు? అంటే అలాంటి పరిస్థితి వస్తే చివరి కృష్ణార్జున ఇద్దరు ఒకరినొకరు దూషించుకునే స్థితికి వచ్చారు. ఇది మనకి సందేశం ఒక రకంగా. అప్పుడే ఒక మాట అంటాడు కృష్ణుడు, ఏకచక్రపురంలో అడుక్కుని తిన్నారు మీరు మాకు చెప్పడమే. సరిగ్గా బావమరుదుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో గొడవలు ఊరుగా అగ్గిపెట్టు కట్టుకుని బతికే ఇక్కడ అని ఒకడో అడ్డాకులు అమ్ముకుని బతికే నీదివో బతికే ఇవేవి అమ్ముకోవడం తప్పు కాదు. అసలు ఈ మాటలు ఎందుకు వస్తాయో తెలియదు, వచ్చేస్తాయి అలాగా. అడ్డాకులు అమ్ముకున్నా అగ్గిపెట్లు అమ్ముకున్నా తప్పేం లేదండి, కానీ వచ్చేస్తాయి. కాయపోటలో కప్పులు గడిగా నీ బతికే ఎవడో తెలియదు, ఏం బతికేట తప్పేముందని ఆయన దొంగతనం తెలియదే, కానీ వచ్చేస్తాయి. అలాగా కృష్ణుడు ఒక మాట కోపం వచ్చేమన్నా అంటే ఏకచక్రపురంలో అడుక్కుని తన్నారు మీరు ఒకటే, మీరు బతికే నువ్వు పెద్ద ఆక్షేపిస్తున్నావు ఇక్కడ అని అంటే ఒళ్ళు మండింది అర్జునుడికి. అతిథి కశ్యపులకు చిన్ని గుజ్జు గుజ్జు పుట్టి అతిథి కశ్యపులకు చిన్ని గుజ్జు 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 పుట్టి అడుగు కొనలేదు నేల మూడడుగు నీవు అడుగు కొనలేదు నేల మూడడుగు నీవు నీవు నేర్పిన విద్య ఏ నీ రజాక్ష బిచ్చమెత్తుట ఎది కృత విద్య కాదు. నీవు నేర్పిన విద్య ఏ నీ రజాక్ష బిచ్చమెత్తుట ఎది కృత విద్య కాదు. అతిథికి కశ్యపుకి వామనుడిగా పుట్టేవలేదా నువ్వు? కశ్యపుడికి 3 అడుగులు నేల అడుక్కోవాలి. నిజానికి అది మహత్తరమైన అవతారం, ఆ భిక్ష వెనకాల పెద్ద తత్వం ఉంది. ఎంత విశిష్టమైన వ్యవహారం అది. అడుగు కొనలేదు నేల 3 అడుగు నీవు, 3 అడుగులు నేల నువ్వు అడుక్కోలేదా? అది అడుక్కోవడమా? అది అంటే కోపం వస్తే ఆయన గౌరవంగా అవతారాల్లో చేసిన మహత్తర కార్యాలు కూడా అడుక్కోవడం కిందకు వస్తాయి. అంటే మనకు కోపం వస్తే మంచి పనులు కూడా చెడ్డ పనులు అవుతాయి. బంధువులతో తేడా వస్తే మంచి పనులు కూడా చెడ్డ పనులు అవుతాయి, ఉపకారం కూడా అపకారం అవుతుంది. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగ నేరము మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అన్నారు. మనుషుల మధ్య ప్రేమ అభిమానం ఉన్నంతకాలం ఈ పెద్ద నేరాలు కూడా మామూలు విషయానికి చూస్తాం. ఏదైనా చిన్న తేడా వస్తే ఉపకారం కూడా అపకారం అయిపోతుంది. ఇదంతా చాలా సహజమైన విషయం ఈ ప్రపంచంలో. దీని నుంచి జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి పరిస్థితి రానియద్దు అనడం కోసం ఈ చమత్కార పద్యాలు చెప్పారు. లేకపోతే కృష్ణుడు వామనావతారాన్ని పట్టుకుని అర్జునుడు ఆక్షేపించడమే పైగా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షాన లోకంలో వాడుకలో ఉంది. ఎప్పుడైనా ఏ విద్యకైనా వస్తే నువ్వు నేర్పిందే ఈ రాజకీయాలని నీ దగ్గర నేర్చుకునే ఒక రాజకీయ నాయకుల్లో కూడా ఒకడు పెద్దవాడికి చిన్నవాడు ఉంటాడు, శిష్యుడు లాంటి వాడు. చివరికి ఈ శిష్యుడే గురువుకి ఎదురు తిరుగుతాడు. ఏ రకంగా ఎదురు తిరుగుతాడు? గురువు గారు నేర్పిన వ్యూహాలే. ఈయన ఎవరి మీదకో వెండి పంపిస్తాడు వ్యూహాలు పెట్టి, తర్వాత శిష్యుడు ఆ వ్యూహాలు గురువు మీద ప్రయోగిస్తాడు. ఇవి చాలా రంగాల్లో జరుగుతాయి.
అడుగుకొనలేదే నేల మూడడుగు నీవు. అందుకని మనం కూడా నీవు నేర్పిన విజయ నీరజాక్షనాథ్ గుర్తుపెట్టుకుని సాధ్యమైనంత వరకు మనకు ఆత్మీయులైన వాళ్ళతో తగాదా రాకుండా చూసుకోవాలి, సర్దేసుకునేలాగా. లేకపోతే అనవసరంగా అనేక విషయాల మీద గొడవలు అయిపోయి ఉన్న విషయాలు బయటపడి తర్వాత సమాధానం చెప్పుకోలేక తలెత్తుకోలేక నానా బాధ పడాలి. ఇంతటితో మనం సెలవు తీసుకుని మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.